అంతర్జాతీయ మార్కెట్ల పతనం బడ్జెట్కు ముందు ప్రవేశపెట్టే ఆర్థిక సర్వే దేశీయ స్టాక్ మార్కెట్లను నష్టాల్లోకి నెట్టాయి. కేవలం వారం రోజుల్లోనే 11 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. గత వారం ఎంతో వేగంగా దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు అంతకంటే రెట్టింపు వేగంతో పడిపోయాయి. స్టాక్ మార్కెట్లకు ఈ వారం పీడకలను మిగిల్చింది. 50,000 పాయింట్లకు పైగా దూసుకుపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు అంతే వేగంతో కిందకు పడిపోయాయి. బడ్జెట్కు ముందు మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు మోకుమడిగా సూచీలను పడేశాయి. దీంతో లక్షల కోట్ల మదుపరుల సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది. సోమవారం నుంచి వరుసగా శుక్రవారం కూడా సూచీలు తీవ్ర ఒత్తిడికి గురికావడంతో ఏకంగా 11 లక్షల కోట్ల మేర సంపద ఆవిరైంది. ఈ నెల 21 నుంచి ఇప్పటి వరకు సెన్సెక్స్ ఏకంగా 3,506 పాయింట్లు లేదా 7% నష్టపోయింది. దీంతో బీఎస్ఈలో లిస్ట్ అయిన కంపెనీల మార్కెట్ విలువ దాదాపు 11,57,929 కోట్లు కరిగిపోయింది. అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఆందోళన వ్యక్తం కావడం, దేశీయ వృద్ధి రేటు మందగిస్తున్నదన్న సంకేతాలు మార్కెట్లను పడేశాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రం ప్రకటించిన ఆర్థిక సర్వే మార్కెట్లను మెప్పించలేకపోయింది. గ్లోబల్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురికావడం, విదేశీ మదుపరులు నిధుల ఉపసంహరణ వంటి పరిణామాలతో వరుసగా ఆ రోజు సూచీలు కుదేలయ్యాయి. ఒక దశలో 1,000 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ చివరకు వారాంతం ట్రేడింగ్ ముగిసేసరికి 588.59 పాయింట్లు నష్టపోయింది. అటు నిఫ్టీ 182.95 పాయింట్లు తగ్గి 13,635 పాయింట్ల వద్ద ముగిసింది. 30 షేర్లలో 26 షేర్లు నష్టపోగా కేవలం 4 మాత్రమే లాభపడ్డాయి. బ్లూచిప్ సంస్థలైన డాక్టర్ రెడ్డిస్, మారుతి, ఎయిర్టెల్, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్ అత్యధికంగా నష్టపోవడం మార్కెట్ల పతనాన్ని శాసించింది. మరోవైపు ఇండస్ఇండ్ బ్యాంక్, సన్ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సీ బ్యాంకులు మాత్రం మదుపరులను ఆకట్టుకున్నాయి. రంగాల వారీగా చూస్తే టెలికాం 2.97%, ఆటో 2.95%, టెక్ 2.63%, ఐటీ 2.48% చొప్పున పతనం చెందాయి.